హాయ్ ఎవరీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐసర కిచెన్ వ్లాగ్స్. ఈ రోజు మన రెసిపీ వచ్చి స్పెషల్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, ములక్కాళ్ళు గుడ్లు ఇగురు. చాలా బాగుంటది కదా, చాలా హెల్త్ కి చాలా మంచిది, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటది. ములక్కాడ ఎగ్ గ్రేవీ కర్రీకి నేను 4 ములక్కాలు తీసుకుని 2 ఇంచెస్ కింద ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 3 ఆనియన్స్ గ్రేవీ కోసం కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. కట్ చేసుకునే ముందు మనం గ్రేవీ మసాలా తయారు చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లో స్పైసెస్ తీసుకొని పౌడర్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 2 ఇలాచి, 1/2 స్టార్ అనాస, 1 మరాఠీ మొగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క. ఇవి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది ఇలా ఫైన్ పౌడర్ అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీడిపప్పు ఇవి వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ముందే ఇవి వేసేస్తే గ్రైండ్ అవ్వవు కదా, మెత్తగా అవ్వవు ధనియాలు అవి, అందుకనే తర్వాత వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుని ఈ కర్రీ కోసం నేను 6 గుడ్లు ఉడకబెట్టాను. గుడ్లు ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి, ఉడకనివ్వడం. నీళ్ళు వేడెక్కిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకోవాలి, అప్పుడే గుడ్లు పగిలిపోకుండా ఇలా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒలిచేసుకొని కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని, అప్పుడు ఎగ్స్ వేసుకుంటే ఎగ్స్ పేలకుండా ఉంటాయి, లేకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే ఎగ్ చిమ్మేస్తాయి కదా. నేను ఆల్రెడీ ఎగ్స్కి ఘాట్లు పెట్టాను, అవి ఇప్పుడు వేసుకుంటే ఇంకా చిమ్మకుండా ఉంటాయి. ఎగ్స్ వేగిపోయినాయి కదా, తీసేసి పక్కన పెట్టేసుకుని ఈ ఆయిల్లోనే ఆనియన్స్ వేయించేసుకుందాం. నేను 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే మనం కారం వేస్తాము, గ్రేవీ మసాలా కూడా తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేస్తాం కదా, మరి ఘాటు ఎక్కువైపోకుండా సమంగా వస్తుంది. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకుంటే అప్పుడు మనం ములక్కాయలు వేసేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, దీంట్లో ఇప్పుడు ములక్కాయలు వేసేసుకుందాము. ములక్కాయలు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడిన ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ములక్కాయలు బాగా మగ్గుతాయి కదా, నూనెలో కలుపుకొని మూత పెట్టుకుంటే ములక్కాయలు మగ్గుతాయి, అప్పుడు మగ్గినప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతాయి. అందుకనే మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోకూడదు ఉల్లిపాయలు, ఇలా మగ్గితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, బగారాలోకి చాలా బాగుంటుంది. అందుకే గ్రేవీ కర్రీ కదా, స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా 10 మినిట్స్ మగ్గనిస్తే బాగా మగ్గుతాయి. ములక్కాయలు మగ్గిపోయినాయి కదా, ఇలా ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీంట్లో మనం ఆల్రెడీ వేయించుకున్న ఎగ్స్ అవి వేసేసి కారం వేసుకుందాం. నేను దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ ములక్కాయలు బాగా మగ్గాయి కదా ఆయిల్లో, అందుకని వాటర్ సమంగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే బాగా విచ్చుకుపోతాయి, అంత అవసరం ఉండదు, ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, సమంగా ములిగేలాగా వాటర్ వేసుకుంటే చాలు. ఇవి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతున్నప్పుడు తగ్గించుకొని 1-10 మినిట్స్ ఉడకబెట్టుకుంది. ఇప్పుడు చూద్దాము, ఇది 1-10 మినిట్స్ నుంచి ఉడుకుతుంది కదా, ముక్కలు బాగా ఉడికిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా మసాలా, అది వేసేసుకుందాము. దీంట్లో లైట్గా పిప్పర్ పౌడర్ కూడా వేస్తాను నేను, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, ఘాటు కూడా చాలా బాగుంటుంది కదా, దానికోసమని వేస్తాను నేను. వేయకపోయినా ఏం కాదు, ఇది వేసుకొని స్లోగా కలుపుకుంటే ముక్కలన్నీ విచ్చిపోకుండా ఉంటాయి. 1-2 మినిట్స్ ఉడకనిచ్చి అప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసి దించేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. మన ములక్కాడ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా, చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. బగారాలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసేసుకునే రెసిపీ కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.